ప్రియమైన దేవుని బిడ్లారా క్రీస్తు పేరటీ అందరికీ శుభములు వందనాలు తెలియచేసుకుంటున్నాను బైబిల్లో దేవుడు తన క్రీస్తు చేత పలికించిన మహోన్నతమైన మాటలను మనము ప్రతిదినము నేర్చుకుంటున్నాం జీవగ్రంథాన్ని మనము ప్రతిదినము తరచి తరచి పరిశోధనాత్మకంగా నేర్చుకుంటున్నాం నేర్చుకుంటున్న మాటను బట్టి ఎంతమంది జీవము కలిగి ఉంటున్నారో ఈ జీవాన్ని ఎంతమంది నిరర్థకం చేసుకుంటున్నారో మనకు మనమే ప్రశ్నించుకొని మనము జీవము కలిగిన వారమా జీవించు పేరు మాత్రమే కలిగి మృతులమై ఉన్నామా అన్నది మనం తెలుసుకోవాలి బైబిల్ చెప్తుంది నీవు జీవించి ఉన్నవన్న పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు మృతుడవే అని బైబిల్ ఘోషిస్తున్నప్పుడు ప్రతిదినం ఈ బైబిల్ను చదువుతున్నప్పుడు ఈ ప్రశ్న మనల్ని వేధిస్తుంటుంది నేను జీవం కలిగిన వాడిన మృతుడనా మృత్యువుతో స్నేహం చేస్తున్నానా జీవముతో స్నేహం చేస్తున్నానా అన్నది మనం తెలుసుకోవాలి అందుకనే ఈ బైబిల్ను దీవారాత్రములు వారు ధన్యులు అని దేవుడు ఓరకనే అనలేదు పరలోకానికి వెళ్ళేది ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఈ ఆత్మ పరలోకానికి చేరాలంటే దేవుడు ఈ ఆత్మకు అనుగ్రహించిన తన చిత్తమంతటిని నెరవేర్చేదిగా ఉండాలి ఆ ఆత్మ దేవుని చిత్తమును నెరవేర్చుటకే ఈ దేహాన్ని శరీరానికి తొడిగించాడు ఆత్మకు దేవుడు నియమించిన పనికి ఈ శరీరము సాధనముగా పనికి సాధనాలుగా ఈ శరీరంలో ఉన్న అనేకమైన అవయవాలను ఇచ్చాడని మనం తెలుసుకుంటున్నాము ఈ శరీరంలో ఉన్న ఆత్మకు చేయవలసినటువంటి పనులన్నింటికి ఈ పనిముట్లుగా ఉన్న ఈ శరీరములోని ప్రతి అవయవము పని చేయాలి సహకరించాలి లేకపోతే ఈ దేహానికి శిక్ష తప్పదు ఆత్మకు కూడా శిక్ష తప్పదు మరి శిక్షలన్నింటినీ తప్పించుకోవాలంటే మనం చేయవలసిన దేవుని సంకల్పమును మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి దేవుడు ఒక మంచి మాట రాయించాడు మలకి గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలను ఒకసారి మనం చదువుదాం మలకి ప్రభక్త చేత దేవుడు రాయించిన మాట రెండవ అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచనాలు యాజకులు సైన్యములకు అధిపతి యహోవా దూతలు అని అన్నాడు చూడండి యాజకులు అంటే దేవుని మందిరములో దేవాలయములో యాజక ధర్మం చేసేవాళ్ళు సేవకులు దేవుని మందిరములో దేవుని సేవ చేసేవారిని యాజకులు అంటున్నాం ఈ యాజకులు సైన్యములకు అధిపతి అగు యహోవా యొక్క దూతలు అని రాయబడ్డారు చూడండి గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందరు దేవాలయంలోనికి వచ్చే జనులకు దేవుని యొక్క దూతలుగా యాజకులుగా ఉన్నటువంటి సేవకుల నోట నుండి వచ్చే మాటలు ధర్మశాస్త్ర విధులను వాళ్ళు నేర్చుకోవాలట దేవుని దేవాలయంలోనికి మనం వచ్చేది దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను నేర్చుకోవటానికి దేవాలయంలో ఈరోజు ఎవరి ఎవరైనా నేర్చుకునేది ఏమైనా ఉందా పూజ చేసి వెళ్ళిపోతారు దేవాలయానికి ఎందుకు వెళ్ళిపోతారు ప్రార్థన చేసుకుంటారు పూజ చేస్తారు కానుకలు అర్పిస్తారు నన్ను బాగా దీవించు నేను ఎక్కడికి వెళ్ళిపోయినా నన్ను కాపాడు అని ఒక సెక్యూరిటీకి ఆర్డర్ వేసినట్టుగా వేసి వెళ్ళిపోతారు అంతే కదా దేవాలయంలో ఉన్న పరిస్థితులు లేవే కదా ఎక్కడ చూడనా ఏ దేవాలయానికి వెళ్ళిపోయినా దేవాలయంలోనికి వెళ్ళిపోయిన తర్వాత దేవాలయంలోకి వచ్చే జనుల విషయములో యాజకులు దేవుని యొక్క ధర్మ విధులను తమ నోట నుండి వచ్చే మాటల చేత వాళ్ళు నేర్పాలట నేర్చుకుంటున్నారా చెప్పండి దేవుని ధర్మశాస్త్ర విధులను నేర్చుకుంటున్నారా విధులను నేర్చుకొని ఆ విధులను నిర్వర్తిస్తున్నారా విధిని మీరు నిర్వర్తిస్తున్నారా దేవుడంటేనే చాలామందికి తెలియదు ఇక దేవుని ధర్మశాస్త్రమేం తెలుస్తుంది ఆ ధర్మశాస్త్రములో దేవుడు మనము నిర్వర్తించవలసినటువంటి విధుల గురించి ఇంకేం నేర్చుకోగలరు చెప్పండి దేవుడు మోషే ద్వారా ఇస్రాయలీలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు యోహన సువార్త మొదటి అధ్యాయము పదిహేడు వచ్చిన మొదటి అధ్యాయము పదిహేడు వచనం యోహన సువార్త మొదటి అధ్యాయం పది ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడను కృపయు సత్యమును ఏసుక్రీస్తు ద్వారా కలిగిందంట చూడండి దేవుడు ఎవరి ద్వారా ఏది ఇచ్చాడో ఇక్కడ రాయబడింది రాహించాడు ధర్మశాస్త్రము దేవుని యొక్క ఆలయములో యాజక ధర్మం చేసేవారి చేతుల్లో పెట్టాడు ఆ యాజకులు దేవాలయంలోనికి వచ్చే జనులకు ఆ ధర్మశాస్త్ర విధులను నేర్పించాలి వాళ్ళు నేర్చుకోవాలి వీరు నేర్పించేవారుగా ఉండాలి వచ్చిన జనము నేర్చుకునేవారుగా ఉండాలి నేర్చుకున్న తర్వాత ధర్మశాస్త్ర విధులను గైకొనాలి నెరవేర్చేవారుగా ఉండాలి అప్పుడు దేవాలయంలోనికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది దేవుని పని దొరుకుతుంది ఆ పని వలన మన ఆత్మ కాపాడబడుతుంది మళ్ళీ వెనకకి రండి మలకి గ్రంథము రెండవ అధ్యాయము ఏడవచ్చినం యాజకులు సైన్యముల కధిపతి యహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు వారు జ్ఞానమును బట్టి బోధింపవలను యాజకులు జ్ఞానమును బట్టి బోధింపాలి వచ్చే జనులు ఆ జ్ఞానమును సంపాదించుకొని ధర్మశాస్త్ర విధులను నేర్చుకొని తమ జీవితములో దేవుని ధర్మ విధులను నెరవేర్చేవారుగా ఉండాలి ఇప్పుడు దేవుడు ఈ ఇద్దరిని చూస్తున్నాడు జనులను చూస్తున్నాడు దేవాలయంలో ఉన్న తన దూతలుగా ఆయన నియమించుకున్న యాచకులను చూస్తున్నాడు వీరిద్దరి పట్ల ఏం చెప్తున్నాడు చూడండి ఎనిమిదో వచనంలో అయితే మీరు మార్గము తప్పితిరి అని చూడండి అంటే నేర్చుకోలేదు దేవాలయంలోనికి వచ్చి దేవుని మాటలను వినటము లేదు నేర్చుకోవటము లేదు తద్వారా జరిగిన ప్రమాదం ఏంటిది మార్గం తప్పారు మీరు అని అన్నాడు ఇటు యాజకులు ఇటు ప్రజలు యాజకులు ప్రజలు మార్గం తప్పారట వాళ్ళు సత్యమును బట్టి జ్ఞానమును బట్టి బోధించటం లేదు జనులు నేర్చుకోవటానికి రావటం లేదు బోధింపేవాడు బోధింపకపోతే నేర్చుకునేవాడు ఏమీ నేర్చుకోలేడు లేదా బోధించేవాడు చక్కగా బోధిస్తున్నా నేర్చుకోవటం లేదంటే మనకి ఇంట్రెస్టు లేదు అక్కడ ఏం దొరుకుతుందా అని మనం వెళ్ళామే తప్ప దేవుడు మనకి ఎలాంటి మాటలు మనకు నేర్పిస్తున్నాడో అన్న ఆలోచన లేదట అందుకేనంటున్నాడు అయితే మీరు మార్గము తప్పితిరి ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచారట చూడండి అభ్యంతరపరిచారట అభ్యంతరాలు రాకమానము అయితే ఎవని వలన అభ్యంతరములు కలుగునవానికి శ్రమ అన్నాడండి శ్రమ శ్రమంలోనికి వెళ్ళిపోవడానికి దేవాల వస్తున్నారా దేవుని ధర్మశాస్త్ర విధులను నేర్చుకొని గైకొని మీరును మీ ఆత్మ దేవుని సన్నిధిలో క్షేమంగా సురక్షితంగా ఉండి ఆయన అనుగ్రహించిన కాలము గతించిన వెంటనే ఆయన సెలవు పుచ్చుకొని లోకాన్ని విడిచి విశ్రాంతిలోనికి వెళ్ళిపోయేవారుగా ఉన్నారా దేవాలయంలోనికి రావటం వలన మీకున్న మీకు కలుగుతున్న లాభం ఏంటి మార్గం తప్పిపోవటానిక మార్గమును గూర్చి నేర్చుకోవడానికి వచ్చారా యాజకులు జ్ఞానమును బట్టి బోధించాలి వాళ్ళు జ్ఞానమును బట్టి బోధించటం లేదు వీళ్ళు జ్ఞానము నేర్చుకోవడానికి వచ్చారు కానీ జ్ఞానమును నేర్చుకునే మనసు లేదు వారు తప్పిపోయారు వీరు తప్పిపోయారు నష్టం దేవుడికి కలుగుతుంది నరకంలో కాలుతారు వీళ్ళు కానీ కన్న కడుపు కదా దేవుడిది ఆ దేవునికి ఎంత బాధ ఎందుకంటే చావులేని ఆత్మను ఎంతకాలం శిక్షించాలి అందుకని ఇక చూడటండి ఇక పాతాళంలోనికి వెళ్ళిపోయిన వారి ముఖములను దేవుడు ఎప్పుడు దానికి తాళం వేసేసి వదిలేస్తాడట తాళమే వదిలేస్తాడిగా ఇక వరెన్నడను ఆయన ముఖమును చూడరు ఎంత దౌర్భాగ్యం చూడండి తుచ్చమైన ఈ చిన్ని జీవితంలో మనిషికి కలిగే కోరికలను నెరవేర్చుకున్నటకు మార్గమును తవ్విపోతారా ధర్మశాస్త్ర విధులను నేర్చుకొని వాటిని అనుసరించి నడుచుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళవలసిన ఈ జనం నరకానికి వెళ్ళిపోతున్నారట దీనికి కారణం యాజకులైనా కావచ్చు యాజకులు బాగుగా చెబితే వినకపోవటం వలన వచ్చిన జనులైనా కావచ్చు నష్టం జరుగుతుంది ఈ నష్టాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు అయితే మీరు మార్గము తప్పితిరి ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరిచి దేవునితో చేయబడిన నిబంధన లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్థకం చేశారట చూడండి లేవీలు అంటే యాజకులు యాజకులతో చేసిన నిబంధనను నిరర్థకము చేసి ఉన్నారు లేవీలు అంటే యాజకులు యాజకులతో నేను చేసిన నిబంధన ఏంటిది మీరు నా దూతలు నా యాజకులు మీరు నా దూతలు కనుక నా ధర్మశాస్త్ర విధులను జ్ఞానమును బట్టి మీరు బోధింపాలి వినేవాళ్ళు చక్కగా నేర్చుకొని మార్గము అందులో స్థిరంగా నడుచుకోవాలి ఆ మార్గము తప్పిపోయారు అని అంటే యాజకులతో చేసిన నిబంధనను మీరు మీరారు అని అంటూ నడిచి యాజకులతో చేసిన నిబంధనను మీరు మీరారు దేవాలయంలోనికి వచ్చిన వాళ్ళు మీరుతున్నారట చూడండి యాజకులతో చేసిన నిబంధనను మీరు మీరి త్రి నెక్స్ట్ నా మార్గమును నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వాణిని తృణీపనింపదగిన వానిగాను నీచులను గాను చేసి ఉన్నారు అని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడట చూడండి ఇటు యాజకులను ఇటు జనులను ఇద్దరిని మడత పెట్టాడండి చూడండి లేవీలతో చేసిన నిబంధనను మీరు మీరారు వాళ్ళేమో అనేకులకు అభ్యంతరకరంగా వారు మారారు కనుక జనులందరి దృష్టికి మీరు తృణీకరింపబడిన వానిగాను నీచులను గాను చేసి ఉన్నాను అని చూడండి యాజకుల పరిస్థితి ఆనాడున్నటువంటి యాజకుల పరిస్థితి ఈరోజు దేవాలయాలలో యాజక ధర్మాన్ని అనగా ఈ వాక్యాన్ని ఉపదేశించి బోధించే వారి పరిస్థితులు ఎలాగున్నాయో మీరు కూడా ఆలోచించండి అలాగే విశ్వాసులు కూడా ఎలాగున్నారో ఆలోచించుకోవాలి మార్గములో ఉన్నారా మార్గము తప్పి తిరుగుతున్నారా మార్గమును దేవుడు వేసి వెళ్ళాడు మార్గమును చెరుపుకుంటున్నారా మీ కళ్ళకు గుడ్డితనం కలిగిందనుకో దారి మారిపోతుంది అంతే కదండి కళ్ళకు కళ్ళజోళ్ళు లేకపోతే కళ్ళజోళ్ళు వచ్చాయంటే కళ్ళకు కళ్ళజోళ్ళు వచ్చాయంటే గుడ్డితనం వచ్చింది అని అర్థం మసక బారినతనం వచ్చింది అని అర్థం ఆ మసకతనాన్ని తీసివేయడానికి కళ్ళజోడు పెట్టుకుంటున్నాం ఆ కళ్ళజోడు మన కళ్ళ ముందు లేకపోతే మనం నడవవలసిన మార్గము మనకు సరిగా కనిపించదు కనిపించని ఆ మార్గమును మనము సరిగా అందులో నడవలేము కనుక దారి తప్పే ప్రమాదం ఉంది మరి దారిలో నడవాలి అని అంటే ధర్మశాస్త్ర విధులే దారిలో నిలబడతాయి కనుక మనము జ్ఞానము చేత బోధించాలి నేర్చుకునే వాళ్ళు దేవుని ధర్మశాస్త్ర విధులను నేర్చుకొని ఆ విధులను బట్టి నడుచుకుంటే మీరు మార్గములో నడుస్తున్నట్టు లేకపోతే అనేకులకు అభ్యంతరంగా మారిపోతారు అభ్యంతరాలుగా మారిపోయినా పర్వాలేదేమో కానీ దేవుడు నీచులుగాను తృణీకరింపబడిన వారుగాను ఎంచుచున్నాను అని అన్నాడు చూడండి దేవుడు మనలో నీచులుగాను దేవుడు తృణీకరింపబడేవారుగాను ఉంటే అంతకంటే మించిన దౌర్భాగ్యం మరొకటి లేదండి ఆలోచించండి మరి ఆ యాజకులు యేసుక్రీస్తు వచ్చే సమయంలో వాళ్ళు ఎలాగున్నారు వారిని గూర్చి యేసు వారు కూడా ఏమన్నాడు ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు ఈ యాజకుల గురించి తండ్రి అయిన దేవుడు సైన్యములకు అధిపతి అగు యహోవా వీరిని దూతలుగాను యాజకులుగాను చేసుకొని తన ధర్మశాస్త్ర విధులను బోధించేవారుగా ఉండాలని వాళ్ళకు నిబంధనను నియమిస్తే నిబంధనను మీరారు జనులకు బోధించిందేమీ లేదు అన్యాయమే జరిగింది పైగా దేవునికి నీచులుగాను తృణీకరింపబడిన వారుగాను ఎంచబడ్డారు అని మలకి ప్రవక్త చెబితే వీరి గురించి యేసు ప్రభు వారు ఏం చెప్పారో అద్భుతమైన మాట అండి అది చదివిన తర్వాత మన పరిస్థితులు కూడా మనం ఆలోచించుకోవాలి లుకాసు వార్త లుకాసు వార్త పదకొండవ అధ్యాయం లూకాసు వార్త పదకొండవ అధ్యాయం యాభై రెండవ వచ్చిన వారు చెప్తున్న మాట చూడండి అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారంటే యాజకులారా ధర్మశాస్త్రోపదేశకులారా నా ధర్మశాస్త్ర విధులను మీ నోట నుండి నా జనులు నేర్చుకునవలసిన వారుగా ఉండగా మీరేం చేశారు అని వారు ప్రశ్నిస్తూ వారిని నిలదీస్తున్నాడు చూడండి అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి ఎత్తుకొని పోయారట చూడండి జ్ఞానమను తాళపు చేతిని ఎత్తుకొని పోయారట చూడండి ఎత్తుకొని పోయేవాడిని ఏమంటారండి దొంగ అంటాం చూడండి చెప్పి తీసుకెళ్ళిపోతే మర్యాదగా తీసుకెళ్ళిపోయాడు చెప్పి తీసుకెళ్ళిపోయాడు నిజాయితీగా తీసుకెళ్ళాడని చెప్పకుండా ఆడు ఉంది కదంటే ఎత్తుకుపోయానంటే ఆ ఎత్తుకుపోవటం అనేది ఆ మాట దొంగ దొంగ కాపాదించేది అది తప్పుడు సంకేతానికి ఉపయోగించే పదం అది స్వయంగా యేసు ప్రభు వారి ఈ ధర్మశాస్త్రోపదేశకులను అంటున్న జ్ఞానమను తాలపు చెవిని మీరు ఎత్తుకొని పోయారు దేవుని ధర్మశాస్త్రమును అందులో వ్రాయబడినటువంటి దేవుని ధర్మ విధులను మీరు బోధించటం లేదు వాటిని ఎత్తుకొని పోయారు దేవాలయంలోనికి వచ్చిన జనులకు దేవుని వాక్యం బోధించటం లేదట అంటే ధర్మశాస్త్ర విధులను బోధించటం లేదు వాళ్ళు నేర్చుకునేదేమి లేదు వీళ్ళు బోధించేదేమీ లేదు ధర్మశాస్త్రాన్ని వీరికిచ్చి దేవుడు ఏం చేసినట్టు దేవుని దగ్గర ధర్మశాస్త్రాన్ని తీసుకొని వీరేం చేసినట్టు ఆ ధర్మశాస్త్రము జ్ఞానముతో రాయబడి ఉంది ఆ జ్ఞానమును తాళపు చెవిట ధర్మశాస్త్రమును బట్టి నీతిమంతులుగా తీర్చబడి నిత్యత్వంలోనికి రావాలనే కదా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మోసి ద్వారా ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు వీళ్ళను దేవుని యొక్క మార్గంలో స్థిరముగా నడుపుటకు నిలబెట్టుటకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు బాలశిక్షకుడు మరి ఆ ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవటం లేదు వీళ్ళు నేర్పటం లేదు బాలశిక్షను బోధించవలసిన మాస్టర్లు తాలపు చెవిని ఎత్తుకుపోయారట ఇక మరి వచ్చిన వాళ్ళు ఏం నేర్చుకుంటారు అదే అంటున్నాడు అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మీరు జ్ఞానమును తాలపు చెవిని పోతిరి మీరు లోపల ప్రవేశింపరు ప్రవేశించు వారిని అడ్డగించురని చెప్పను తాళపు చెవి వీలెత్తుకొని పోతే మరి తాళం తీసేవాడేవాడు లోపలికి వెళ్ళిపోయేదేవాడు వీడు వెళ్ళడు తీయడు వీడు తీసి వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ వెళ్ళేవారికైనా దారి దొరుకుతుంది కదా లోపలికి వెళ్ళేటి వరకు చెవిని వేసుకొని జేబులో పెట్టేసుకొని తాళం చెవి లేదని అంటున్నారట ధర్మశాస్త్రాన్ని కలిగి దానిని ఉపదేశించలేకపోతున్నారు ధర్మశాస్త్రోపదేశకులారా ఏది మీ ఉపదేశం ఏది మీ జనులు నేర్చుకున్నది వాళ్ళు నేర్చుకున్నది ఏమీ లేదు మీరు బోధించింది ఏమీ లేదు ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు ఎత్తుకుపోయారు మీరు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించే వారిని అడ్డగిస్తున్నారట అడ్డగిస్తున్నారట అంటే వీళ్ళు నమ్మకస్తులు కాలు వీళ్ళు దేవుడు తాలపు చెవిని వీరికి నమ్మిచ్చాడు ధర్మశాస్త్రం అనే తాలపు చెవిని వీరికి నమ్మిచ్చాడు కానీ వీళ్ళు తాలపు చెవి తీయటం లేదు తలుపు తీయటం లేదు వెళ్ళేవారిని అడ్డగించేస్తున్నారట చూసారా వెళ్ళేవారిని అడ్డగిస్తున్నారు వీళ్ళు మాత్రం వెళ్ళటం లేదు వీళ్ళు వెళ్ళటం లేదు వెళ్ళేవారిని వెళ్ళనీయకుండగా అడ్డగించేస్తున్నారట లోపలికి వెళ్దామని అనుకుంటే అడ్డుపడుతున్నారు మరొక మాట చదువుకుందాం యేసుప్రావు వారు వీరి గురించి చెప్పిన మాట వార్త ఇరవై మూడవ అధ్యాయము మత్తైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము పదమూడవచనం చూడండి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు మనుషుని పదమూడు పద్నాలుగు వచనాలు కలిపి ఉంటాయి చూడండి మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించి వారిని ప్రవేశింపనీయరు దొంగల చేతికి తాళం ఇస్తే ఇలాగనే ఉంటుంది అన్నట్టు సామెత ఒకటం చూడండి దొంగ చే దొంగోడి చేతికి తాళం చేపిస్తే ఇంక ఇంకేముంటుంది మొత్తం స్వాహ దొంగలైపోయారండి ధర్మశాస్త్రాన్ని అందులో దేవుని యొక్క ధర్మ విధులను నేర్పించవలసిన వాళ్ళు నేర్పించకుండా పోతున్నారు ఆనాడు అందుకనే జ్ఞానమును తాలపు చెవి నెత్తుకొని పోయారు ఆ ధర్మశాస్త్రం అనే తాలపు చెవి తీస్తే పరలోకము ఓపెన్ అవుతుందట చూడండి పరలోక రాజ్యమును మనుషుల ఎదుట మూసేస్తున్నారట పరలోక రాజ్యం లేదేం లేదు వెళ్ళిపోండి అంటున్నారట ఇది పరలోక రాజ్యం కదండి అని అనిస్తే ఇది సంఘం కదని వస్తే ఇక్కడ సంఘం లేదు ఏమీ లేదు సంఘం లేదు గింగం లేదు అంటుంటారు చూడండి ఇంకొకటి దానికి ఒక ఎదురు మాట సంఘం లేదు గింగం లేదట అదే తాళపు చెవి కంటే తాళం చేయలేదు గీలం చేయలేదు అంటుంటారు ఏదో మనం ఒక మాట ఊదపదం దానికి తగిలించేయటమే తిండి లేదు గిండి లేదు అని అంటుంటారు ఏమంటే తిండి లేదు తిప్పలు లేదని అంటుంటారు పరలోక రాజ్యం యొక్క ద్వారాన్ని మూసేస్తున్నారట చూడండి ఆ ద్వారం తెరవాలంటే తాలపు చెవి కావాలి ఆ తాలపు చెవి వీరికిచ్చాడు దేవుడు మూసేశారట ఆ తాలపు చెవిని మొత్తం లాకేసేసి జేబులో పెట్టుకొని తాలపు చెవి లేదంటున్నారట లేకపోతే మరి ఎలాగ వెళ్ళిపోతారండి జనాలు లోపలికి ధర్మశాస్త్రోపదేశకులు ఎంత పని చేశారో చూడండి తన దూతలుగాను యాజకులుగాను దేవుడు పెట్టుకుంటే వీళ్ళే దేవునికి అన్యాయం చేసే వాళ్ళుగా యాజకులు ఉన్నారని వారు వారి బండారం బయట పెట్టాడండి మీరు అందులో ప్రవేశించరు ప్రవేశించే వారిని అడ్డగిస్తారు వారిని లోపలికి వెళ్లకుండాగా ఆటంకపరుస్తారు ప్రవేశింపరు ప్రవేశించు వారిని ప్రవేశింప నెయ్యరు మీరేం చేయాలి చెప్పండి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి దొంగల దగ్గర నుంచి తాలపు చెవిని తీసుకోవాలా లేదా తీసుకోవాలి కదా దాన్ని తీసేవారికి ఇవ్వాలి నమ్మకమే నమ్మకస్తులకు తాలపు చెవి తీసి ఇవ్వాలి అందుకనే ఇందాక మనం చదువుకున్నటువంటి మాట యోహన సువార్త మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచనంలో మనం చదువుకున్నాం మాట ధర్మశాస్త్రము మోసే ద్వారా ఇస్తే ఈ ధర్మశాస్త్రం అనే తాలపు చెవిని లేవీలకు ఈ యాజకులకు దేవుడిస్తే దానిని ఓపెన్ చేయటం లేదు ఆ జ్ఞానపు తాలపు చెవినే యశుక్రీస్తు ఆ యేసు ప్రభు వారి చేత ఏమిచ్చాడట కృపయు సత్యం సత్యం అంటే వాక్యం నీ వాక్యమే సత్యం పరలోక రాజ్యానికి చేర్చేది మన లేది వాక్యము మన ఆత్మలను కాపాడేది వాక్యం మన పాపంలోని తీసివేసేది వాక్యము పరలోకానికి చేర్చేది వాక్యమే ఆ వాక్యమే క్రీస్తు ఇప్పుడు యాజకుల దగ్గర ఉన్న తాలపు చెవిని యేసుప్ర వారికి దేవుడిచ్చేసాడు వాళ్ళ దగ్గర నుంచి తీసే ఎత్తుకుపోయారు ఆయన చేతిలో నుంచి ఎత్తుకుపోయి బాగుపడేవాడు ఎవడనున్నాడా దేవుని దగ్గరనే దొంగతనం చేసిన వాడు ఎవడనో బాగుపడ్డా ఇష్కర్యువత యోధ ఉన్నాడు యేసుప్రభు వారి సేవను ప్రేమించి వారి ఖర్చుల నిమిత్తము ఇచ్చినటువంటి డబ్బులు మరి యేసుప్రభువారు ఇష్కరి యోతి యూధ దగ్గర పెట్టేవాడు మరి ఇష్కరి యువత యూధ ఏం చేస్తున్నాడు రోజుని అందులో నుంచి దొంగిలించు చూ వచ్చాను ఎప్పుడు బయటపడ్డది ఇది ఒక ఆవిడ బుడ్డిని పగలగొట్టి ఆయన పాదములను కడుగుతుందట ఒక ఆవిడైతే తలమీది నుంచి పోసేసి రూమ్ అంతా ఆ ఇల్లంతా అత్తరువాసనతో గుమగుమలాడుతుందట అప్పుడు వీడి కుళ్ళు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకి ఇయ్యొచ్చు కదా అంటే ఆ మూడు వందల దేనారములు వీడి జేబులో పడిపోతాయి ఎందుకంటే ప్రభుకి ఇచ్చేస్తారు కదా ప్రభును ఎవరికి ఇస్తాడు యువదాకి ఇస్తాడు యువత ఏం చేస్తాడు వేసుకుంటాడు ఆ తర్వాత అప్పుడప్పుడు అప్పుడప్పుడు చిల్లర 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 తీసేసి దొంగిలించి చూ వచ్చాడట అప్పుడు ఆయన బుద్ధి బయటపడ్డదని స్వయంగా యశుప్రభువారే చెప్పారు దేవిని సన్నిధిలో ఉంటూ దేవిని సొమ్మునే కాజేసే దొంగలు ఎంతమంది లేరండి బాగుపడతారా వీళ్ళు బాగుపడతారా చెప్పండి ఈరోజు సంఘాలలో ఉన్నటువంటి పంచాయతీలను కోటికి ఎక్కుతున్నాయి దేవుని ఆస్తుల పరిరక్షణ సంఘం అంటను ఒక సంఘాన్ని ఏర్పరచుకొని ఆ సంఘం ఏ సంఘం అయితే దేవుని సొమ్మును కాజేస్తున్నారో వాళ్ళ కేసుల మీద విచారణ చేసేదిగా ఉంటుంది ఈరోజు అనేకమైన పట్టణాలలో దేవుని ఆస్తులు సేవకులు మరి ప్రే సేవను ప్రేమించి ఇదిగో మీ ప్రాంతంలో సేవ జరిగించండి అని వాళ్ళ కష్టం వీరి చేతుల్లో పెడితే వీళ్ళు కొన్నట్టే కొని సగం తినేసి ఎంతో కొంత అక్కడ చూపించేవాళ్ళట అందులో నిజాయితీ పరులు అడిగే వాళ్ళు ఉంటారు కదా అప్పుడు దొంగలు దొరికిపోతారు అలాగే దేవుని సన్నిధిలో దొంగతనం అనే అసలు దొంగతనం అనేది దేవుడికి నచ్చినది అందులో ఆయన దగ్గర దొంగతనం చేస్తూ బాగుపడతాడా ఏం బాగుపడ్డాడండి ఇష్కర్యోతి యువద ఊరేసుకొని చచ్చాడు ఆశించిన ధనము వాడు ప్రాణం తీసింది అది దయ్యం పట్టింది మింగేసింది చూసారా అందుకనే మీ దగ్గర కూడా డబ్బు ఉన్నా మీ దగ్గర కూడా మంచిది కాదు అది దయ్యం కట్టలు కట్టలు జేబులో పెట్టుకొని తిరుగుతుంటారు దయ్యాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతుంది ఈ దయ్యాన్ని ఇంకొక దయ్యం చూసింది అనుకోండి ఆ దయ్యం నా దగ్గరికి రాంటని ఈ దయ్యాలు దయ్యాలు కొట్లాడి మీ ప్రాణాలు తీసేస్తాయి చూసారా అందుకని మీ దగ్గర డబ్బు ఉందా పరలోకంలో దాచిపెట్టమని అన్నాడు అక్కడ చిమ్మట కొట్టదు తుప్పు పట్టదు దొంగలు దొంగిలించరు సేఫ్టీ ప్లేస్ సేఫ్టీ లాకర్ అందులో వెయ్యండి మిత్తి వంద శాతం ఇస్తాడన్నాడు ఆయన నమ్మరు దొంగలను మాత్రం నమ్మిస్తారు వీడు సంవత్సరాల కొద్ది మిమ్మల్ని ఇంటి చుట్టూ తిరిపికుంటాడు వీనికి మాత్రం నమ్ముతారు కానీ ఆయన నమ్మరండి దేవుడి దగ్గర దాచి పెట్టుకుంటున్నారా మా దగ్గర లేవంటారు దొంగడి దగ్గర మాత్రం పెడతారు ఆడు మిమ్మల్ని మంచిగా మడత పెడతాడు మిమ్మల్ని చూడండి ఏమంటున్నాడు అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా దొంగకు మరొక దొంగ దొరికితే ఎలాగుంటాడు అంటే తోడు మరి నువ్వు చూస్తుంటారా నేను ఈ కాజీ చెత్త ఉంటాను ఇటు శాస్త్రోపదేశకులు ఇటు పరిచయులు దొంగలు దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్టు దేవుని రాజ్యాన్ని మూసేస్తున్నారండి జనముల ఎదుట ప్రజల ఎదుట మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నారట మూయుదురు అని అన్నాడట అమ్మ ఇంకా చాలా నష్టం జరిగేటట్టుందని తండ్రి గ్రహించి వారి దగ్గర ఉన్నటువంటి తాలపు చెవిని తీసేసుకొని ఎత్తుకుపోయిన వారి దగ్గర నుంచి దేవుడు మళ్ళీ దాన్ని స్వాధీనం చేసుకొని నమ్మకమైన తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తుకి ఇచ్చాడు అందుకని ధర్మశాస్త్రమును మోషే ద్వారా వారికి అనుగ్రహింపబడితే కృపయు సత్యమును ఏసుక్రీస్తు ద్వారా కలిగింది ఇప్పుడు ఈ తాలపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి ఏసుక్రీస్తు స్వాధీనంలో ఉన్నాయి మరిది ఆయన కూడా వెళ్ళిపోయే టైం వచ్చింది ఆయన తాలపు చెవి ఆయన తీసుకొని పోతే ఎలాగా కనుక తాలపు చెవిని ఎవరికి ఇవ్వాలి అని నా తండ్రి ధర్మశాస్త్రోపదేశకుల దగ్గర నుంచి తీసుకొని నాకు ఇచ్చాడు మరి నేను ఈ తాలపు చెవిని నా తదంతరం ఎవరికి ఇవ్వాలని ఆయన ఆలోచించాడండి మతైస్వార్త పదహారో అధ్యాయం మతైస్ వార్త పదహార అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా చూద్దాం మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాలలోక ద్వారములు దాని ఎదుట నెలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యపు యొక్క పరలోక రాజ్యము యొక్క తాలపు చెవులు నీకిచ్చేదను అంటున్నాడంటే ఆయన దగ్గరకు వచ్చాయలేవా యాజకుల దగ్గర నుంచి ఎత్తుకుపోయిన వారి దగ్గర నుంచి దేవుడు స్వాధీనం తీసుకొని నమ్మకమైన తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు చేతికి అప్పగించాడు నాయన పరలోక రాజ్యపు తాలపు చెవులు నీకిస్తున్నాను ఈ పరలోక రాజ్యపు తాలపు చెవులు నువ్వు ఓపం చేయబడ్డా నా జనులకు నా ధర్మశాస్త్ర విధులను నేర్పు వాటిని వారు నేర్చుకుంటారు నువ్వు ఏర్పరిచిన ఈ మార్గంలో స్థిరముగా నడుచుకొని ఈ మార్గము ద్వారా ఈ డోర్ ఓపెన్ చేసుకొని ఈ తాలపు చెవితో డోర్ ఓపెన్ చేసుకొని నా చింతకు చేరుకునేటట్లు నా పని సంపూర్ణం చేయి కుమారుడా అని యశుప్రభు వారికి తాలపు చెవినిచ్చి పంపించాడండి ఆ మహనీయుడు ఆ తాలపు చెవిని పట్టుకొని ధర్మశాస్త్రములో వ్రాయబడినవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాడండి నెరవేర్చాడా లేదా మత్స్య వార్త ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చూడండి మత్స్య వార్త మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం ఆకాశమును భూమియు గతించిపోయినా పోయిననే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అంటే ధర్మశాస్త్రమును బోధించటములోను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటలోను ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోకుండగా ఇంత ఖచ్చితంగా నెరవేర్చిన ఒకే ఒక్కడు అందుకే ఆయన చేతికి తాళపు చెవులు ఇచ్చాడండి నెరవేర్చేవాడికే కదా తాళపు తాళము తీసేవాడికే తాళపు చెవిని ఇస్తాం కానీ తాళం తీయలేని వాడికి తాళం చెయ్యేందుకు ఎందుకు నమ్మకమైన వాడికి తాళం చెవులు ఇస్తాం మీరు కూడా మీకు ఇల్లు ఉంటుంది మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు చెవి ఒకటే ఉంది మీరు రావడానికి చాలా లేట్ అవుతుంది మీ పిల్లలు మీరు ఇంటికి రావాలంటే మీరు ఎవరికి ఇస్తారు తాలపు చెవులు ఎవరికోవరికి ఇస్తారు కదా ఎవరికో ఒకరికంటే పోయే పోయి ఇస్తారా వాడికి ఇచ్చాడు అనుకోండి ఇక ఇల్లే దానం చేసినట్టు అయిపోయినట్టు ఇక దుకాణం కట్టేస్తాడు మీది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మీతో బాగా స్నేహం చేసే వాళ్ళకు మీకు నమ్మకమైన వారికి తాలపి చెవిని చెల్లిపోతామండి ఈ డబ్బు ఈ ధనం ఈ భూమి ఇవేనండి అభ్యంతరంగా మారేవి దేవుని నుంచి కూడా దేవునికి అభ్యంతరంగా మారిపోతాము దేవుడు మనల్ని నిరాకరించి తృణీకరింపటట్టు చేసేది ఈ ధనమేనండి ఈ ఆశలేనండి చూసారా ఒకప్పుడు ఇంత నమ్మకంగా ఉన్నవాళ్ళు ఎందుకు ఈరోజు మారిపోయారు ఆశ అందుకనే లోకంలో ఒక మంచి మాట ఉంటుంది మనల్ని ప్రేమించే వారి దగ్గర ఒదిగి ఉండాలట మనల్ని ద్వేషించే మనం మనమంటే ఏంటిదో నిరూపించి చూపించాలట ద్వేషించకూడదు మనల్ని ప్రేమించే వారి దగ్గర అణిగి ఉండాలి మనల్ని ద్వేషించే మనం మనమేంటో నిరూపించి చూపించాలి యశుప్రభు వారిని ద్వేషించారా ద్వేషించారండి ఎంతగా ద్వేషించారో మాట మనం చదువుకుందాం లుకాసు వార్త లోకాసు వార్త పదకొండవ అధ్యాయం యాభై మూడు ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిశీలును ఆయన నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలనని ఉండి ఆయన నోట నుండి ఏ మాట అయినను పట్టుకొనుటకు పొంచి వెదుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాట్లాడింపసాగిరి మన దగ్గర కూడా అండి ఇంత నమ్మకంగా ఉన్నవాళ్ళు ఏమండి మన దగ్గర ఏ తప్పు దొరుకుతుందా అంటానే ఎన్ని మాటలండి మేము విన్నాము చూశారా మేలు వాడికి కీడుతల పెట్టే లోకం అండిది వారిని నమ్మి దేవుడు తాళపు చెవినిస్తే ఎత్తుకుపోయారు రాజ్యాన్ని మూసేశారు దేవుని కనబడకుండా చేశారండి అందుకనే మీరు ప్రవేశింపరు ప్రవేశించే వారిని ప్రవేశింపనీయరు అనేకులకు మీరు అభ్యంతరకరంగా ఉన్నారని యశ్వర వారు చెప్పిన మాటలను బట్టి నిండా పగబట్టారట చూడండి ఆ స్థలంలోనే కదా మనం యాభై రెండవ వచ్చనం చదువుకున్న తర్వాత అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మీరు జ్ఞానమును చెవిని ఎత్తుకొని పోతిరి మీరును లోపల ప్రవేశింపరు ప్రవేశించి వారిని అడ్డగింతురని చెప్పాను ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడట శాస్త్రులు పరిశీయులు ఆయన ఆయన మీద నిండా పగబట్టి చూసారా నిండా పగబట్టారా యేసు వారి దగ్గర అల్లరి లేదు ఏమి లేదు ఆయన మంచి మాటలు చెప్పి ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర విధులన్నింటినీ ఆయన బోధిస్తున్నప్పుడు మేము చేయలేని పని ఆయన చేస్తున్నాడంటే ఆయన మీద నిండా పగబట్టేశారట అలాగ నిండా పగబట్టేసి ధర్మశాస్త్రంలో ఉన్న మాటలను ఏమేమి మాట్లాడతాడో ఎక్కువ మాట్లాడించేస్తున్నారట అలాగే ఎక్కువ మాట్లాడించడం వలన ఏదైనా ఒక తప్పు దొరకకపోతుందా ఆయన నోట కాడ మాట మనకు దొరకకపోతుందని పొంచి ఏమంటున్నాడు ఆయన మీద నేరము మోపవలనని ఉండి ఏ మా ఆయన నోట నుండి వచ్చి ఏ మాట నైను పట్టుకున్నట్టుకు పొంచి వెదకుచు చాలా సంగతుల గురించి ఆయనను మాటలాడింపసాగారట అదేంటిది ఇదేంటిది అభ్యంతరాలు దేవునికి అభ్యంతరంగా మారిపోకూడదట ఇప్పుడు మళ్ళీ రండి మత్స్య వార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినానికి వచ్చేయండి మత్స్సు వార్త పారలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు నీవు భూలోకం దేన్ని దేనిని బంధిస్తావు అభ్యంతరంగరంగా ఎవరైనా ఉన్నారా వారి గురించి నువ్వు ఒక్క మాట అక్కడ చెబితే చాలు అట నువ్వు ఇక్కడ బంధించావా అక్కడ బంధింపబడతారట చూడండి ఎందుకంటే తాలపు చేయి ఉంది గెట్ లాస్ట్ అని అన్నాం అనుకోండి బయటికి వెళ్ళిపోమన్నాం అనుకోండి ఇంక అయిపోయినట్టేనండి సంగతిలో ఇక్కడ మనం ఏది బంధిస్తే అది పరలోకంలో అమలవుతుందట చూడండి అక్కడ బంధింపబడుతుందంటే ఇక్కడ నువ్వు బంధిస్తే అక్కడ బంధింపబడుతుంది ఇక్కడ నువ్వు దేనిని విప్పదువో తాలపు చెవి విప్పావా తాళము విప్పావా లోపలికి వచ్చేస్తారు ఇక్కడ లోపలికి వచ్చేవాళ్ళు అక్కడ కూడా లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఉంటుందట తాలపు చెవి అండి దేవుడు సంఘానికి ఇచ్చాడు ఈ తాలపు చెవి మనం కలిగి ఉన్నాము దీనిని ఎత్తుకుపోయి తీయకుండగా దాచిపెట్టి ఎవరిని ఎల్లనీయకుండా చేశామా దేవుడు మనల్ని తృణీకరించాడా మనల్ని నీచులుగా ఎంచాడా దౌర్భాగ్యమేనండి కనుక ప్రియులారా పరలోక రాజ్యపు తాలపు చెప్పులు యేసుక్రీస్తు వారు అపోస్తలైనటువంటి పేతురికి ఇచ్చాడు ఒకరికే ఇచ్చాడు అనకండి వహన స్వార్త పదిహేడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో చెప్తాడు తండ్రి నీవు నాకు ఇచ్చిన వాక్యమును నేను వీరికి ఇచ్చి నన్ను వీరందరికీ ఇచ్చాడు అపోస్తలందరికీ తాలపు చెవి ఇచ్చాడు ఒకటే తాళపు చెవి కానీ డూప్లికేట్ చేసి ఇచ్చాడు మనం తాలపుజీవి కొన్నప్పుడు ఒకటే ఇస్తాడా మూడే ఒకప్పుడు రెండు ఇచ్చేవాడు ఇప్పుడు మూడిచ్చిన సంగతి విన్నాను కానీ ఇప్పుడు మీ నోట నేను నాలుగు ఇస్తున్నారు అన్న సంగతి నాలుగా మో మీరు నాలుగు తాలపు జీవులు కొనే కాలంలోకి వచ్చారు అంటే భార్య భర్తల దగ్గర ఇద్దరి దగ్గర రెండు ఇద్దరు పిల్లల దగ్గర రెండు ఓహో మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా మీ తాలపుజీవి మాత్రం ఓపెన్ చేసి ఉంటారు ఎవరు నమ్మరన్నట్టు మీరుగా ఎవరికి ఇచ్చే పని లేదు మీ దగ్గర మీ మీదనైనా మీకు నమ్మకం ఉందా మీరు ఓపెన్ చేస్తారా మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తారా లేండి కానీ దా పరలోకపు తాలపు చెవి అది ఉందా మీ దగ్గర చెప్పండి ధర్మశాస్త్ర విధులను నేర్చుకోకపోతే గై కొనకపోతే మార్గంలో లేనట్టు తాలపు చెవి నీ దగ్గర లేనట్టు ఇక నువ్వు ఏది బంధించినా బంధింపబడిది ఎందుకంటే ఒత్తుతుంది చూసారా నువ్వే మంత్రం వేసినా తాలపు చెవి ఉందని బిల్డప్ ఇవ్వద్దు తాలపు చెవి ఉందా లేదా చూసుకోండి ఉంటే ఈ కప్పానికి కరెక్ట్ తాళం ఉందా లేదా అని కూడా చూసుకోవాలంటే చాలామంది దగ్గర తాళాలు ఉన్నాయి కానీ కరెక్ట్ది లేదు సత్యమును అనుసరించి నడుచుకోవటం లేదంటే ఈ తాళం చెవి ఉంది కానీ తీద్దామని అంటారు కానీ అందులో వీటి ఎన్నికలు గెలికినా అది రాదు అంటే వీళ్ళు తాలపు చెవి ఉండి కూడా వేస్ట్ అంటే తాలపు చెవి కాదది ఆ తాళపు చెవి ఆ తాళములు తాళాన్ని తీసే చెవి కాదు ఇది అందుకనే మీ దగ్గర మాత్రం కరెక్ట్ తాళపు చెవిలే ఉన్నాయి కానీ ఎంతమంది వాటిని కాపాడుకుంటున్నారో చూడండి మీరు ఏది బంధిస్తే అది అక్కడ బంధింపబడుతుంది అందుకనే మనం ప్రార్థనలు చేస్తున్నాము ఎంతమంది బాగుపడతలేరని చెప్పండి ఎందుకంటే నువ్వు ఇక్కడ బంధిస్తున్నావు అక్కడ బంధింపబడుతుంది నీవేది కోరితే అక్కడ తండ్రి నెరవేరుస్తున్నాడు అని అంటే నీ మాట వింటున్నాడు యశుప్రభు వారు దగ్గర తాలపు చెవి ఉంది కనుక పాతాలపు తాలపు చెవి కూడా ఆయన దగ్గర ఉంది కనుక పాతాల లోకములోనికి పరదేశంలోకి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా రప్పించేస్తున్నాడు ఆయన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనం చూడండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినం నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయని అన్నాడు చూడండి ఎంత గొప్ప విషయం చూడండి పరలోకానికి వెళ్ళిపోయే తాలపు చెవులు మాత్రమే కాదు పాతాళము యొక్కయు మరణము యొక్కయు అంటే మరణములో విడిపించే తాలపు చెవి కూడా ఉంది పాతాలపు గేటు కూడా ఓపెన్ చేసి అందులో వారిని బయటికి రప్పించే శక్తిమంతుడైన అందుకనే తండ్రికి ప్రార్థన చేసి లాజరు బయటికి రా అని పిలవగానే ఎక్కడి నుంచి వచ్చాడు మరణములో నుండి పాతాలపు తాలపు ఓపెన్ అయ్యి మళ్ళీ ఈ సమాధిలోనికి వచ్చి భూమిది ఉన్న సమాధిలోనికి వచ్చి ఈ సమాధిలో ఉన్న శవములోనికి వెళ్ళిపోయి అప్పుడు అనే ఆత్మ ఈ శవము సజీవంగా మార్చుకొని అలాగ బయటకు వచ్చేసింది ఎంత పవర్ ఉంది చూడండి ఈ ప్రపంచానికి మరణము నుండి విడిపించే తాలపు చెవి కలిగినవాడు యేసుప్రభారు పాతాలము నుండి విడిపించేవాడు యేసుప్రభారు పరలోకానికి తీసుకెళ్లిపోయే తాలపు చెవి కలిగిన వాడు కూడా యేసుప్రభ ఏమనుకుంటున్నారు యేసుప్రభారంటే సిలువలో మూడు మేకులతో కొట్టబడినందుకు అమాయకుడు అభాగ్యుడు తనను తాను కాపాడుకోలేని వాడని చులకనగా మాట్లాడుతున్నావా అది ఆ రోజుకు చులకనగా అయిపోయింది మూడవ రోజున అందరి ఆలోచనలు పటాపంచలు చేసి సజీవునిగా లేచి ఇదిగో నేను జీవించువాడనని మృతులలో నుండి లేచిన వాడుగా ప్రపంచానికి నలభై రోజులు భూమి మీద నివసించి సజీవునిగా కనబరుచుకున్నాడు అంత గొప్పవాడు ఈరోజు యావత్తు ప్రపంచం మీద నాలుగు వందల కోట్ల మంది సారీ ఎన్ని కోట్లు ఈరోజు ప్రపంచ జనాభా ఎనిమిది వందల యాభై కోట్ల జనాభా ఉంటే అందులో నాలుగు వందల కోట్ల మంది ఆయనను ధరించుకొని మృతులలో నుండి లేచేవారుగా ఉన్నారు కాదంటే మృత్యువాత పడతావు ఆయనను ఒప్పుకుంటే చెవి నీకిస్తాడు మరణంలో నుండి జీవంలోనికి నువ్వు బ్రతికి బట్ట కట్టచ్చు అంత గొప్పవాడు అంత గొప్పవాడు సెలవులో ఉన్న క్రీస్తును చూసి కాపాడుకోలేని అని అసమర్థునిగా నువ్వు చూడకు మూడవ రోజు నాడు ఏం జరిగిందో ఆయన చెప్పిన మాటలను నెరవేరాలే అవి చూడు ఈ ప్రపంచం నమ్మింది నువ్వొక్కడి నమ్మకపోతేంటిది నాలుగు వందల కోట్ల మంది నమ్మింది సగ ప్రపంచం క్రీస్తు వశంలో ఉంది ఆ మిగిలిన సగం కొరకు ఈ సగం ప్రయత్నం చేస్తుంది తాలపు చెవులు పట్టుకున్న సంఘం ప్రకటిస్తుంది ఆ తాలపు చెవిని దొరికించుకుంటే వా బతికి బట్ట కడతావు లేకపోతే మరణమే శరణ్యమని జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే మూడవ అధ్యాయం ఇదే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినా చూద్దాం ఫిలడీల్పియాలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయము దావీదు తాలపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండగా తీయవాడును ఎవడునూ తీయలేకుండగా వేయవాడును అయినా సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఆ యేసుప్రభు సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడుగు వారు చెప్పు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉన్నను నీవు నా వాక్యమును ధర్మశాస్త్ర విధులను గైకొని నా నామమును ఎరుగననలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవ్వడు వేయలేడయ్య నీ కొరకు నాయను శక్తి కొంచెమైన శక్తిహీనుడిగా శక్తి కొంచెము కలిగిన వాడుగా ఉన్నను నా నామమును ఎరగనను నువ్వు చెప్పనందుకు దూరోపన్ చేశాను నీకు పరలోకపు తాలపు చెవితో ఆ డోర్ ఓపెన్ చేశాను తలుపు ఓపెన్ చేశాను నేను ఓపెన్ చేశాను కనుక ఇంకెవడును మూయలేడు శాస్త్రులు పరిశీల దగ్గర లేదు తలుపు మూసేయడానికి ఇప్పుడు వాళ్ళు ఎత్తుకుపోయారు వాళ్ళు అనేకుల ఎదుట పరలోక రాజ్యమును మూసేశారు ఇప్పుడు నువ్వు నా ఎందు విశ్వాసం ఉంచావు గనుక తలుపుని ఎదుట ఓపెన్ చేశాను నేను ఓపెన్ చేశాను గనుక ఎవడు దానిని మోయలేడు నేను ఒకవేళ అనుకో ఎవడును తీయలేదు దావీదు ఏమన్నాడు దావీదు తాలపు చెవి అంటే దావీదుకు కుమారునిగా ఎంచబడిన యశుప్రవ్వారి చేతిలో ఉన్నది తాలపు చెవి ఆ తాలపు చెవి ఈరోజు సంఘానికింది ఈ సంఘము ఈ ప్రపంచానికి ఈ తాలపు చెవుల రహస్యాలు పరలోక రాజ్యం యొక్క సువార్త అనే తాలపు చెవి రహస్యాలను ఈరోజు బట్టబయలు చేస్తుంది దీనిని ఈ తాలపు చెవి గురించి అడ్డగించేవాడు ఎవడునూ నిలబడేడండి ఆటంకాలు అవరోధాలు అవమానాలు ఇబ్బందులు ప్రాణహత్యలు ఇవన్నీ మన ఎదుట పొంచి ఉంటాయి అయినప్పటికీ పరలోక తాలపు చెవిలు మన దగ్గర ఉండగా మనం ఉన్న రాజ్యం ముందు పాతాళం యొక్క తలుపులు మూసి ఉండగా మనం ఎవరికండి భయపడేది మనం ఎవరికి భయపడవారము కాదు ఈ నామంలోనే రక్షణ ఉంది ఈ నామే మనకు తాలపు చెవి దీనిని మనము ప్రకటించబద్ధలమై ఉన్నాము కనుక ఈ ఈ తాలపు చెవిని గూర్చి మనము చాలా ఉన్నతంగా ఈ లోకానికి మనము ప్రకటించాలి అలా ప్రకటిస్తున్న ఆనాడు ఉన్నటువంటి వారిలో మరి ఎంతమందిని అడ్డగించారో ఒక మాట చూద్దాం అపస్తుల కార్యములు ఐదవ అధ్యాయం నలభై వచనం చూడండి అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయం నలభై వచ్చిన చూడండి వారు అతని మాటను అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారట చూడండి తాలపుచేవులు కలిగిన వారిని అడ్డగించేస్తున్నారు ఈరోజు మనం కూడా సువార్తకి వెళ్ళిపోతే సువార్త ప్రకటిస్తుంటే ఈ తాలపు చెవి వద్దనుకుంటున్న దౌర్భాగ్యులు అడ్డగించే వాళ్ళుగా మారిపోయారండి చూడండి కళ్ళెదుట దేవుడు తాలపు చెవితో తలుపును ఓపెన్ చేయించాలని మన చేత తలుపులు ఓపెన్ చేయిస్తే మూసేసుకునే వారుగానే ఉన్నారండి మనం తీసేస్తుంటే వాళ్ళు మూసేసుకునేవారుగా ఉన్నారు పైగా ఈ తాలపు చెవి డూప్లికేట్ది ఇది కాదు అని దీని అనేకులు ఎదుట మూసేవారుగానే అభ్యంతరపరుస్తున్నారట చూడండి వారు అతనికి మాట వారు అతన్ని మాటకు సమ్మతించి అపోస్తులను అందరిని పిలిపించి కొట్టించి ఏసు నామమును బోధింపకూడదు అని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారట చూడండి ఈ తాలపు చెవి నీ దగ్గర ఉంటే నీ జైలు వేసుకో నువ్వు ఎక్కడ దీని గురించి చెప్పకు అని ఈ లోకాధికారులు కొట్టించి తాలపు చెవి రహస్యాలను ప్రపంచానికి తెలియనియకుండగా అడ్డుపడ్డ దుర్మార్గులు ఆనాటి నుంచి ఈ రోజుకి ఉన్నారండి కనుక మనకు దేవుడు చెప్పాడు నీతిమంతుడు ఇకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము మంచి చేసేవాడు మంచి చేసేవాడుగానే ఉండనిమ్ము అన్యాయం చేయవాడు ఇకను అన్యాయము చేయిచూ ఉండనివ్వండి యావని క్రియలను బట్టి ఆ రోజు ఆయన వచ్చినప్పుడు వాని క్రియలను బట్టి వాడికి ప్రతిఫలం ప్రతిఫలం ఇచ్చి ఇచ్చినని ఆ మాట చదవండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఇదిగో త్వరగా వచ్చిచున్నాను వాని వాని క్రియలను బట్టి ప్రతి వానికి చుటకు సిద్ధపరచిన జీతము నా యొద్ధ ఉంది నేను ఆల్ఫయు అమోయు అంటే మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను జీవవృక్షమునకు హక్కు గలవాడై గుమ్మముల గుండా ఆ ప్రవే పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రాలను ఉత్తుక్కోండి మైలపెట్టిన బట్టలతో ఉండకండి ఆయన రక్తంలో మీ వస్త్రములను తెలుపు చేసుకొని నిత్యరాజ్యములో ఆయన ఓపెన్ చేసిన గుమ్మముల గుండా ప్రవేశించండి అంటున్నాడు ప్రవేశిస్తారో అడ్డగించి దేవునికి తృణీకరింపబడిన వారు గాను నీచులుగాను ఎంచుకుంటారో లేదా ఈ జ్ఞానాన్ని ఈ దారిని ఈ మార్గాన్ని విడిచి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారో నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను పరలోకపు తాలపు చెవులు కలిగిన సంఘాన్ని కలిగి ఉన్నారని మర్చిపోకూడదు దేవుడి మాటలను దీవించనుగాక